అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకని? ప్రతి దేశానికి ఆ దేశపు సంస్కృతి, చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ విధానాలు ఉంటాయి. దేశాలు వేరువేరు అయినప్పటికీ మానవులందరికీ ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణంగానే ఉంటాయి. అయితే కొన్ని వస్తువులు అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని ఋతువుల్లో తయారవ్వవు. ఇవి పుచ్చుకోవడం, ఇచ్చుకోవడం చాలా అవసరం. భారతదేశంలో అవసరమయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు అవసరం. అలాగే అమెరికాలో ఉత్పత్తి అయ్యే కొన్ని పరికరాలు, సేవలు భారతదేశానికి అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకి ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్ తీసుకుంటున్నాము. అదే టోకెన్ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువులను తీసుకోగలుగుతున్నాను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడడం వల్ల బళ్ళ విలువ, సెల్ ఫోన్ విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకునే పద్ధతి వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తు మార్పిడి వేరువేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేరువేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరమే. ఈ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం, అమెరికాకు డాలర్ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం. అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. ఎందుకంటే బంగారం అత్యంత విలువైంది కాబట్టి. మన దేశంలో 10 గ్రాములని దాదాపు 30,000 రూపాయలకు అమ్మితే అమెరికాలో $500 పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే $500 విలువ 30,000 రూపాయల విలువతో సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలర్కు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్లు అర్థం. ఐరోపా దేశాలు కూడబలుక్కొని తమ దేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా యూరోను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వచ్చే ఒకే ఒక కరెన్సీని చలామణి చేసుకోవడం అసాధ్యం కాదు. మరి ఫ్యూచర్లో ఆ రోజు వస్తుందేమో. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.